వెల్కమ్ టు వి3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25-26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న కలెక్టర్ తేజస్ నందలాల్. తిరుపతి హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ. తూతూ మంత్రమే. ఆరోగ్య శాఖ అధికారులు మేల్కోవాలి, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ప్రైవేట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల బరి తెగింపు. కత్తులు చూపించి చంపుతామంటూ బెదిరింపులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. ఈ నెల 25-26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్ల కోసం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాలుగు మండలాలు, నాలుగు ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తర్వాత తహసీల్దార్స్, వాళ్ళెవరిని తెచ్చుకోండి సపోర్టింగ్ స్టాఫ్. ఇటు పెడదాం ఫస్ట్. అవును, దానికి వెళ్తే ఇటు పెట్టి ఒకరి బయట ఇటు పెట్టేసుకున్నాం. ఇక అర్థమైందా? ఒక మనిషిలో ఇద్దరు మనిషిలో పట్టేటట్లు బ్యారికేడ్ వేసుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ పెట్టాలి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ను ఈ రోజు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్కి వచ్చిన రోగులను, సిబ్బంది అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డ్, ఐసీయు, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఫార్మసీని సందర్శించి మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేస్తున్నారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతు మంత్రమేనని, తిరుపతి లీలా మహాల్ వద్ద PS4 హోటల్లో ఓ యాత్రికునికి ఆహారంలో జరి రావటం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లటం సోషల్ మీడియా ద్వారా తెలియటంతో నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేశారని ధ్వజమెత్తారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలో హోటల్స్ను తనిఖీలు చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 3 లక్షల మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంట కలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తామంటే ఆ భోజనంలో జర్నీ వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్టులు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు రుచికరమైనటువంటి ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSO ఇద్దరు ఉన్నారండి. దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఫుడ్ FSO ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని, జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండమ్గా 2-3 సార్లు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చెయ్యండి. ఇంతవరకు తిరుపతిలో హోటల్స్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతు మంత్రంగా పోయి హడావిడి చేయడము, సీజ్ చేయడము, మళ్ళా 2 రోజులకు హోటల్ తెరిపించడము, మరి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇంత నిర్లక్ష్యమా? తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరుగుతున్న సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి.
మీ కంట్రోల్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తనిఖీలు ఎందుకు చేయడం లేదు? రెగ్యులర్ గా ర్యాండమ్ గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇంత దారుణంగా నాసిరకమైనటువంటి నూనె, ఆ నూనెని మళ్ళా తిప్పించి మళ్ళించి వాడేస్తా ఉన్నారు. మేడ్చల్ మండలం డబిల్పురాలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిన సమాచారం రాజాసింగ్ తెలుసుకుని హనుమాన్ గుట్టను దర్శించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ హనుమాన్ గుట్టలో ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను బక్రీద్ పండుగ ముందు రోజు కొంతమంది దుర్బుద్ధితో హిందువుల విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ హిందూ దేవుళ్ల విగ్రహాలను పగలగొడితే స్థానికులు ఆందోళన చేస్తుంటే ఆందోళన ఆపకపోతే మీపై గంజాయి కేసులు పెడతామని మేడ్చల్ సీఐ భయపెట్టారని మండిపడ్డారు. ఇలా ఎంతమంది మీద తప్పుడు కేసులు పెడతారు, అలా చేస్తే మేము ఊరుకుంటామా అని హెచ్చరించారు. మామూలు పూజ చేసిన వచ్చి వచ్చి చూసారు, చూసి కాల్ చేసి ఇప్పుడైతే డోర్స్ ప్లాన్ చేయాలి. దీనికి కమిటీ అట్లాంటి ఏదైనా ఉందా? అక్కడ ఏం గుడి అది ఏంది? ఇదే వినయకుంది ఇది ఎండోమెంట్ పడుతుందా? డబిల్పూర్ గుట్ట నా ఇంకనే ఒక చాలా పాత గుడి మనకు కనబడుతుంది. సీతారాముడు గుడి బక్రీద్ నెక్స్ట్ డే ఇక్కడ కొంతమంది ముస్లింస్ వాళ్ళు వచ్చి ఇక్కడ రీల్స్ తయారు చేస్తారు, ఏదేదో చేస్తారు. అసలు ఆ విగ్రహాలు ఎవరు పలగొట్టినారు అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది. ఇక్కడ ఉన్న హిందువులు గుడి మా గుడి పలగొట్టేసినారు, యాక్షన్ తీసుకోండి, ఒక చిన్న ధర్నా పెడితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గారు వచ్చి కార్యకర్తలకి మా హిందువులకి మీరే ప్రొటెక్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఇదే ఇష్యూ. 500 పాత గుడి ఏ విలేజ్? ఇది డబిల్పూర్ విలేజ్. ఇది మేడ్చల్ పోలీస్ స్టేషన్ లిమిట్ మేడ్చల్ మండల్. ఇది గుడి ఎప్పుడు పలగొట్టినారు? బక్రీద్ రోజు బక్రీద్ రోజు ఇక్కడ అయింది. ట్యూస్డే రోజు మన వాళ్ళు ట్యూస్డే కాబట్టి టెంపుల్కి వచ్చారు. టెంపుల్కి వచ్చి అక్కడ కింద దర్శనం చేసి హనుమాన్ టెంపుల్ ఉంది, కింద దర్శనం చేసుకుని పైకి వచ్చారు. పైకి వచ్చేసరికి అక్కడ మొత్తం పలగొట్టేసరికి మనల్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బడంగ్పేట్లో డేవిడ్ పేటీఎం బ్యాంక్ నుండి 600,000 లోన్ తీసుకున్నాడు. బడంగ్పేట్లో హోటల్ నిర్వహిస్తున్న డేవిడ్ బిజినెస్ సరిగ్గా లేకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేదు. బ్యాంక్ రికవరీ ఏజెంట్లు అంటూ కొంతమంది యువకులు గత కొంతకాలంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. డేవిడ్తో పాటు అతని కుటుంబ సభ్యులకు కాల్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. డబ్బు తిరిగి చెల్లించకపోతే చంపుతామని ఈ రోజు బడంగ్పేట్లోని ఒక హోటల్లో కత్తులు చూపించి బెదిరించారన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.
ఏం లేదు ఆయన అరే మళ్ళీ ప్లేస్ తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీపీ నావెల్ యూనిట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి విద్య క్రమశిక్షణ ఉండాలని డైరెక్టర్ వ్యక్తం చేశారు. ఈ క్యాంప్ లో 645 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి, కమాండింగ్ ఆఫీసర్ గణేష్, ఏఎన్ఓఎస్ సబ్ లెఫ్టినెంట్ ఆఫీసర్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి, నరేంద్రబాబు, నాగరాజు, పెంచల్ రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. Which is conducted by 10 Naval Unit NCC. We have celebrated here, we have gathered around 643 cadets, of which everybody has gathered and are celebrating Yoga Day. NCC Naval Unit Advaryanlo ee roju International Yoga Day, Antarjatiya Yoga Dinotsavanni NBKRIST Engineering Kalashalalo jarupukovadamu ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో అనేక స్కూళ్ళు ఇతర జిల్లాల నుంచి వచ్చి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉన్న ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటూ ఉన్నారు. ఈ యోగా దినోత్సవ సందర్భంగా కొన్ని బేసిక్ యోగాసనాలను ఇక్కడ పాల్గొన్న క్యాడెట్లందరికీ నేర్పించి వాళ్ళ దినచర్యలో ఇది భాగంగా చేసుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 25-26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న కలెక్టర్ తేజస్ నందలాల్. తిరుపతి హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ. తూతూ మంత్రమే. ఆరోగ్య శాఖ అధికారులు మేల్కోవాలి. బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. ప్రైవేట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల బరి తెగింపు. కత్తులు చూపించి చంపుతామంటూ బెదిరింపులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.